కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించాలన్న అవగాహన ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. అలాగే సామాజిక దూరం పాటించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో దేశంలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో సామాజిక దూరం పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖపట్నానికి చెందిన డాక్టర్ ప్రతిపాదించిన గొడుగు సాయంతో సామాజిక దూర సిద్ధాంతం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. గొడుగు సాయంతో సామాజిక దూరాన్ని పాటించడం ఎలా సాధ్యపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు ప్రజలు తమ చుట్టుపక్కల వారితో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఎంత దూరంగా ఉన్నా ఒక్కసారి చుట్టుపక్కల ఉన్నవారు మనకు సమీపంగా వచ్చేస్తుంటారు. ఇక కుటుంబం, సన్నిహితులు, మిత్రుల సంగతి చెప్పనక్కర్లేదు. దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ గొడుగు వాడాలని విశాఖకు చెందిన డాక్టర్ కోటికుప్పల సూర్యారావు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి మనకు ఆగాలంటే సెల్ఫ్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్, సోప్ వాటర్తో పదే పదే హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఈ మూడిట్లో సెల్ఫ్ ఐసోలేషను సోప్ వాటర్తో చేతులు కడుక్కునేటటువంటిది ఎవరు కూడా చేసుకోవచ్చు. ఈ సామాజిక దూరము లేదా భౌతిక దూరం పాటించమంటే ఎదుటివారు మనకి సహకరిస్తే కానీ మనం పాటించలేము. రెండవది, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఐసీఎంఆర్ వరకు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వరకు కూడా ఈ సామాజిక దూరం మీద పరిశోధన చేస్తే కరోనా వ్యాప్తిలో ఫిజికల్ డిస్టెన్స్ 1 మీటర్ పాటించగలిగితే 89% వరకు కూడా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని చెప్పి నిర్ధారణ అయింది. మరలాంటి దేశాల్లో ఒక పాటర జనం అనండి, ఒక సామాన్య జనం అనండి, మీరు కరోనా వ్యాప్తి నివారణకి భౌతిక దూరం పాటించండి అని ఎంతగా మనం చెప్పినా చాలాసార్లు వారు దాన్ని పాటించడంలో విఫలమవుతున్నారు. భౌతిక దూరం పాటించడానికి తగినటువంటి సూత్రాలు కానీ టూల్స్ కానీ ఏవి లేవు. ఆ పరిస్థితుల్లో ఈ గొడుగు సిద్ధాంతాన్ని నేను దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఏమిటి గొడుగు సిద్ధాంతం? శతాబ్దాల తరబడి అత్యంత సామాన్య వ్యక్తి దగ్గర నుంచి కోటీశ్వరు వరకు కూడా ఇంట్లో ఉండేది గొడుగు. మీరు గొడుగుని ఆలోచించండి, రెండు గొడుగులు పక్క పక్కన పెడితే ఆ మధ్య దూరం ఎట్టి పరిస్థితుల్లో కూడా 3.5 to 4 feet, అంటే మోర్ దాన్ మీటర్ ఉంటుందండి. గొడుగు వేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా, అంటే ఎవరు చెప్పకుండానే ఇద్దరి మధ్య దూరం 1 మీటర్ దారి ఉంటుంది. 1 మీటర్ దాటి ఉండేటప్పుడు కరోనా ఒకరి నుంచి ఒకరికి ఆ తుంపర్లు కానీ, లేదు కరోనా డ్రాప్లెట్స్ అంటే ఈ ఉమ్మి ద్వారా కానీ మిగతా పద్ధతుల ద్వారా వేరే వారికి వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది. సామాజిక దూరాన్ని సాధ్యం చేసే గొడుగు సిద్ధాంతం సైతం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే గొడుగు వాడకమే అత్యుత్తమ పరిష్కారం. గొడుగు పట్టుకుంటే వెంటనే మన వద్దకు రావాలంటే పక్కనున్న వారు ఆలోచిస్తారని, ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే సామాజిక దూరం దానంతటదే సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. గొడుగు తెరిచి పట్టుకున్నప్పుడు 4 అడుగులు విస్తరించి ఉంటుందని, చుట్టుపక్కల ఉండేవారు వెంటనే దగ్గరికి రావడం సాధ్యం కాదని, పక్కనే ఉన్నవారు దగ్గినా తుమ్మినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని డాక్టర్ పేర్కొంటున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ ముందు ప్రపంచం, కోవిడ్ తర్వాత ప్రపంచం, జీవనానికి, జీవన భృతికి స్ట్రగుల్ బిట్వీన్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్ అంటాను నేను. ఈ లైఫ్ లైవ్లీహుడ్ అనేటువంటి స్ట్రగుల్లో లాక్డౌన్ చేసి, ప్రజలు లాక్డౌన్ చేసి ఏ ప్రభుత్వం ఎన్నారు వారిని పోషించగలదు? ఆదాయం లేకుండా ఎవరు కుటుంబాన్ని పోషించగలరు? ఇది ఊహ కందినటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది.
గొడుగు సిద్ధాంతం వల్ల ఒక రూపాయి ఖర్చవదు గొడుగులు వాడిన తర్వాత కాసేపు సబ్బుతో దాన్ని కడిగేసి ఎండలో ఆరేసిస్తే ఒకవేళ దర్ మీద తుమ్మినా దగ్గినా తుంపర్లు ఉన్నా కరోనా ఉన్నా అది నాశనం అయిపోతుంది ఎందుకని ఈ యొక్క కరోనా ఫ్రజైల్ వైరస్ ఇది ఎండలో మంచి ఎండలో మహా అయితే ఒక 2 3 నిమిషాల గంటకు బ్రతకలేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీద ఉమ్మకూడదని ప్రజలు ఏంటంటే సామాజిక దూరం అనండి భౌతిక దూరం అనండి అది పాటించాలంటే ఈ గొడుగు అద్వితీయంగా సాకరిస్తుంది సామాజిక దూరం పాటించండి గొడుగులు అందరూ వేసుకోండి వదాంజులు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి పేదవాళ్ళు గొడుగులు పంచండి తద్వారా మనం కరోనాని గొడుగు కరోనాపై ఒపిడుగు గొడుగు సిద్ధాంతానికి అంతర్జాతీయంగా కరోనాపై పోరాడుతున్న పలువురు ఆకర్షితులవుతున్నారు కరోనా వైరస్ విస్తృతి పెరుగుతోన్న ప్రస్తుత నేపథ్యంలో వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు గొడుగు వాడకాన్ని ఒక మేలైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు గొడుగు వాడకంతో వైరస్ విస్తరణకు అడ్డుకట్ట పడడమే కాదు వేసవి ఇబ్బందులు ఎండవేడి నుంచి కూడా మనకు చక్కటి రక్షణ దొరుకుతుంది